ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ శరణ్య వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు మీడియాతో మాట్లాడిన డాక్టర్ శరణ్య పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు అంతే కాకుండా కొబ్బరి చిప్పలు గోళాలు ఖాళీ సీసాలు ఇంకా పాత వస్తువుల్లో నీరు నిల్వ ఉన్న వాటిని పారబోసి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డోర్లు మూసివేయాలని దాని ద్వారా దోమలు రాకుండా ఉంటుందన్నారు ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రతి మంగళవారం శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కురుస్తున్న వర్షాలతో జలుబు దగ్గు లాంటివి వచ్చి 3 రోజులు గడుస్తున్నా తగ్గకపోతే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని డాక్టర్ శరణ్య పిలుపునిచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఇల్లంతకుంట మండలానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినందుకు ప్రజల తరపున మరియు మా వైద్య సిబ్బంది తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు थर्टी बेडेड हास्पिटल सांक्षन अंदर की शुभाकांक्ष मन को अंत इंका वैद्य सेवल अदाट उ थर्टी बेडेड सांक्षन अव इपड़ी वारम रोज कुछ वर्षा कंटिव वारम रोज कुरनाई दीन वाल प्रजल अप्रम मेमूल मंगलवार शुक्रवार शुक्रवार ड्रैडे सहकाली इंट्लो बैठ गाँव स्टाग्नेंट वाटर उन्ना ఏకైనా కొబ్బరి చిప్పలు బీర్ సీసాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా అన్ని బోర్లించుకోండి మీ ఇంట్లో ఏమన్నా నీరు కూడా 2-3 రోజుల నుండి గోళాలల్లో అక్కడ ఉంటే వాటన్నిటిని పడేసేయండి మీరు శుభ్రతగా ఉంచుకోండి నైట్ 6 అయింది అంటే 6 టు 8 మధ్యలో మీ తలుపులు అన్ని క్లోజ్ చేసి ఉండండి దోమల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మా మీకు ఒకవేళ ఈ ఇవన్నీటి వల్ల ఈ వర్షాల వల్ల మీకు జ్వరము దగ్గు జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయి।